లోని మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ఇవాళ్ల పోలింగ్ జరగనుంది తెలంగాణలో మొత్తం మూడు కోట్ల ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లలో సగానికి పైగా మహిళలు ఉన్నారు ఇక ఎన్నికల బరిలో ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు నిల్చున్నారు వీళ్లలో యాభై మంది మహిళా అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకోబోతున్నారు ఇక ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది కాసేపట్లో మాక్ పోలింగ్ కూడా నిర్వహించబోతున్నారు ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే పోలింగ్ పూర్తి కానుంది అయితే సమయం ముగిసిన క్యూలో నిలిచిన వాళ్లకు ఓటేసేందుకు అనుమతిస్తారు ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలైతే ఏర్పాటు చేయగా సమస్యాత్మక ప్రాంతాల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఈసీ గుర్తించింది అలాంటి ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరుగుతుంది నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్ సిర్పూర్ చెన్నూర్ బెల్లంపల్లి మంచిర్యాల మంథని భూపాలపల్లి ములుగు భద్రాచలం పినపాక ఇల్లందు అష్రావుపేట కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్పెషల్ ఫోకస్ పెట్టారు నూట డెబ్బై ఐదు కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణ పోలీసులతో భద్రత